నా బ్రెస్లో నైన్ ఛానల్కి స్వాగతం. నేను సరస్వతి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫ్రెండ్స్, మరి ఈరోజు స్పెషల్గా గారెలు అండి. స్పెషల్ గారెలు అంటే మీకు ఇంతవరకు మీరు గెస్ చేయలేనటువంటి ఇంగ్రీడియంట్ తోటి, అలాగే యూట్యూబ్లో మీకు ఇంతవరకు ఎవరు కూడా చూపించినటువంటి ఇంగ్రీడియంట్ తోటి నేను గారెలు అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. మరి ఈరోజు స్పెషల్ ఇదండి. మరి ఆ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది మీరు కొంచెం వెయిట్ చేయాలి, సస్పెన్స్ అనమాట. ఆ ఇంగ్రీడియంట్ని నానబెట్టుకొని నేను ఇలాగే గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, సస్పెన్స్ ఇంగ్రీడియంట్ అనమాట అది. మీకు తర్వాత తెలుస్తుంది ఏమిటి అనేది. ఈ విధంగా మనం గారెపిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానమాట. దానితో పాటుగా మనకి గారెలు ఇంకొంచెం టేస్టీగా రావటం కోసం ఇలాగ అటుకులు ఒక కప్పుడు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ గట్టి అటుకులు అంటాం కదా, మనకి మందమైన అటుకులు అనమాట. ఈ అటుకులను కూడా ఒక కప్పుడు తీసుకొని శుభ్రంగా వాటిని ఒకసారి అయితే వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం శుభ్రంగా కొంచెం ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటూ ఉంటాయి కదా మరి అటుకులలో, అవన్నీ కూడా క్లీన్ అయిపోవటం కోసం ఒక్కసారి మనం అలాగా వాష్ చేసుకొని, తడిగా ఉంటుంది కదా మరి, వాష్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అనేవి దానిలో ఉంటాయి కాబట్టి ఆ వాటర్తోనే వాటిని కొంచెం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మనకి అటుకులు అనేవి రెడీ అయిపోతాయి. చూడండి, ఒక 15 మినిట్స్ తర్వాత చూశాను నేను ఈ విధంగా రెడీ అయిపోయింది అనమాట. ఈ విధంగా నానిపోయాయండి అటుకులు. అప్పుడు మనం ఇలాగా చేతితోటే చక్కగా మ్యాష్ చేసుకోవాలి, లేదంటే స్పూన్తో అయినా సరే చక్కగా అలాగా అదిమేసామనుకోండి మనకి కొంచెం చక్కగా పిండిలాగా అయిపోతుంది కదా అటుకులు అనేవి, అలా అయిపోతాయి. అవి కూడాను మనం స్పెషల్ ఇంగ్రీడియంట్ అనేది ఒకటి తీసుకున్నాం కదా మిక్సర్, దానితోపాటు ఈ అటుకులతో మెత్తగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ అటుకులతో చేసినటువంటి ఈ మిక్సర్ని కూడా, ఆ రెండింటిని కూడా మిక్స్ చేసుకుంటాం అనమాట. చూడండి, నేను చక్కగా చేతితోటి మ్యాష్ చేస్తాను అటుకులు అన్నీ కూడాను. ఏ విధంగా అయిపోతే సరిపోద్దండి. ఇక మనము ఆల్రెడీ మనం సస్పెన్స్ తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్ ప్లస్ ఈ అటుకులు మిక్సరు ఈ రెండు కూడాను మిక్స్ చేసుకుంటాము. చూడండి, నేను వేసుకుంటున్నాను మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ ఇది ఉంది కదండి మిక్సరు, దీన్ని కూడా చక్కగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ ఇంగ్రీడియంట్ని కూడా దీనిలో వేసేసి చక్కగా రెండింటిని కూడా మనం గారెపిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో కాస్త గట్టిగా అనమాట, మరీ లూజ్గా అయితే రాకూడదు. కాస్త గట్టిగా ఉన్నట్టయితేనే మనకి గారెలు బాగా వస్తాయి కదా. కొంచెం అల్లము వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, మనకి మంచి ఫ్లేవర్ రావడం కోసం, మంచి టేస్ట్ రావడం కోసం అనమాట. అలాగే కొంచెం సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను, అలాగే 2-3 పచ్చిమిర్చి వేసుకున్నామండి సన్న ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలన్నమాట 2 ml. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండి, ఒక స్పూన్కి అలా పడుతుంది చూసుకొని వేసుకోవాలి మనము. ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత చక్కగా అవన్నీ కూడాను ఇలాగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఈ విధంగా కాస్త చక్కగా మిక్స్ చేసేసుకొని చక్కగా చూడటానికి, చూడండి గారెపిండి మనకి ఏ విధంగా గట్టిగా వస్తుందో ఆ విధంగా రెడీ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది బాండీలో పోసి స్టవ్ వెలిగించి రెడీగా పెట్టుకున్నామండి. చిన్న బాండీయే పెట్టుకున్నాను నేను. ఇంకా ఆయిల్ వేడవుతూ ఉన్నప్పుడు మనం ఇంకా గారెలు అనేవి రెడీ చేసుకోవాలి. చూడండి, ఒక చిన్న ప్లేట్ మీద తిరగా వేసి నేను బోర్లా వేసేసి దాని మీద ఇలాగా ప్లేట్ మీద చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకి ఈజీగా నీట్గా రౌండ్గా చక్కగా వస్తాయన్నమాట. ఈ విధంగా చేస్తున్నాను చూడండి నేను. మీరు బాగా ప్రాక్టీస్ అనుకోండి, చేతితో వేసేయగలిగితే చేతితోనే వేసుకోవచ్చండి, మన ఇష్టము. ఈ విధంగా చిట్టి గారెలు అనేవి వేస్తున్నానండి, మరీ పెద్దవి కాదు, చక్కగా ఈ సైజు వేసుకున్నట్టయితే మనకి విరగకుండా చక్కగా నీట్గా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇంకా దానిలో ఈ విధంగా వేసుకోవాలండి. మనం మీడియం ఫ్లేమ్ మీద ఉంచేసి గారెలు అనేవి చక్కగా వేపుకోవాలి. రెండు వైపులా కూడా కొంచెం అలా ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం గట్టిపడతాయి కదా, అప్పుడు కదిలించాలన్నమాట. వెంటనే కదిలిస్తే విరిగిపోతాయండి. ఈ విధంగా కొంచెం అలా అయిన తర్వాత, కొంచెం గట్టిపడిన తర్వాత మనం ఇంక రెండు వైపులా కూడా ఈక్వల్గా అయ్యేలాగా చక్కగా కాల్చుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా మనం తీసేసుకొని టిష్యూ వేసినటువంటి ఒక ప్లేట్లోకి పెట్టుకున్నట్లయితే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉన్నట్లయితే ఆ పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది కదా. చక్కగా ఆ విధంగా చేసుకొని మనం గారెలు అనేవి రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే ప్రాసెస్లో చక్కగా మిగిలిన పిండి అంతా కూడాను మనం ఇదే ప్రాసెస్లో గారెలుగా వేసుకొని, చిట్టి గారెలు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని పెట్టేసుకున్నామంటే మనకి గారెలు చాలా ఈజీగా రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకోవాలండి.
కొంతమంది చక్కగా గారెలు అనేవి చేతి మీదే వేసేస్తూ ఉంటారు, లేదా పేపర్ మీద వేస్తారు, కర్చీప్ క్లాత్ మీద పెట్టుకొని వేస్తారు. మనం ఎలా అయినా సరే ఈ విధంగా చేతి మీద కూడా చేసేసుకోవచ్చు అండి. గారెలు చక్కగా కొంచెం మంచి రౌండ్గా చేసేసుకొని కొంచెం దాన్ని అదిమేసి ఈ విధంగా చిన్న హోల్ అనేది పెట్టుకొని బాండీలో వేసుకున్నట్లయితే మనకి గారెలు చక్కగా రెడీ అయిపోతాయండి. మిగిలిన పిండి అంతా కూడాను ఇదే ప్రాసెస్లో చక్కగా రెడీ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలాగ టిష్యూ వేసినటువంటి ప్లేట్లోకి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. మరి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడాను పేపర్ అనేది పీల్చేసుకుంటుందండి. మనకి చూస్తుంటే బాగా ఆయిల్ పీల్చేయేమో అని అనుకుంటారేమో కానీ మీరు అలా లేదండి, కరెక్ట్గా ఎంత తీసుకోవాలో ఆయిల్ అంతే తీసుకున్నాయండి. మరీ ఎక్కువగా ఏం పీల్చుకోలేదు. తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ స్పెషల్ ఇంగ్రీడియంట్తో చేసినటువంటి ఈ గారెలు అనేవి మనం చక్కగా పల్లీ చట్నీతోటి కాంబినేషన్గా తినచ్చు, కొబ్బరి చట్నీతోటి తినచ్చు, అల్లం చట్నీతో తినచ్చు, టమాటో చట్నీ ఏదైనా సరే మనకి ఇష్టమైనటువంటి ఏ చట్నీతో అయినా సరే మనం కాంబినేషన్గా పెట్టుకొని చక్కగా నంచుకొని తిన్నాం అనుకోండి, దీని టేస్ట్ వాహ్వా అంటారండి. చాలా చాలా బాగున్నాయి, అద్దరిపోతుంది అనమాట టేస్ట్ అనేది. అంత క్రిస్పీగా అంత టేస్టీగా వచ్చాయండి. మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్ అనేది మనం డైరెక్ట్గా పిల్లలకి పెడితే తినరు అనమాట, తినరు కాబట్టి ఈ స్టైల్లో కూడా మనం రెడీ చేసి పెట్టామంటే వాళ్ళకి సస్పెన్స్గా అనిపిస్తుంది, వాళ్ళు ఏదో వెరైటీ ఫుడ్ తింటున్నట్టుగా ఫీల్ అవుతారు, చక్కగా ఇష్టంగా తినేస్తారండి. మరి ఖచ్చితంగా మీరు ఈ రెసిపీ అయితే ట్రై చేసి తీరాలండి, అంత బాగున్నాయన్నమాట. మరి ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటనేది మరి చూసేయండి, చూపిస్తున్నాను. చూస్తే అర్థమైందా ఫ్రెండ్స్, మరి మీకు ఇవి చిక్కుడు గింజలండి. మనం చిక్కుడు గింజలని కొంతమంది ఇలాగా కొంచెం బాగా ముదిరిపోయినటువంటి చిక్కుడు కాయల్లో గింజలు ఉంటాయి కదండి, అవి తీసుకున్నానమాట నేను. అవి డైరెక్ట్గా పిల్లలకు ఉడికించి పెడితే తింటారో లేదో అనేసి డౌట్ వచ్చింది. కొంచెం ఒక రకమైన పసరు వాసన అనేది వస్తాయి కదా, మరి ఆ విధంగా పెడితే తినరు అనేసి నేను ఈ స్టైల్లో ట్రై చేశానమాట. చాలా పర్ఫెక్ట్గా మంచి టేస్టీగా కుదిరాయండి, చాలా చాలా బాగున్నాయి. నేను అసలు బాగుంటాయో లేదో ఎలా ఉంటాయో అన్నట్టుగా చేశాను, ట్రైల్ అయితే వేశాను, చాలా సక్సెస్ఫుల్గా వచ్చిందండి, చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఈ స్టైల్లో ట్రై చేయండి. మరి చిక్కుడు గింజల్లో మంచి ప్రోటీన్ ఫుడ్ కదండి, మరి మనకి మనం డైరెక్ట్గా పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి మనం కూడా తినలేము. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి, కొత్త ఐటెం తిన్నట్టు మీకు ఫీలింగ్ అయితే వస్తుంది, ఖచ్చితంగా చెప్తున్నాను. చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మరి చిక్కుడు గింజలు దొరికితే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయండి, మీకు నచ్చుతాయి కూడాను. మరి పిల్లలకు కూడా మంచి ఫుడ్ ఇచ్చినట్టు కదా మనం, మరి కాబట్టి మీరు ఎలా వచ్చింది ఏమిటి అనేది నాకు కామెంట్లో అయితే తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ చిట్టిగారెలు అనేవి స్పెషల్ ఇంగ్రీడియంట్ తోటి మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగైనా సరే చక్కగా ఆఫీస్ నుంచి, స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా మనం చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా మంచి క్రిస్పీగా అనిపిస్తాయి, కాబట్టి చాలా టేస్టీగా ఇష్టంగా తినేస్తారండి, చాలా నచ్చుతాయి కూడాను. మరి ఈ ఇంగ్రీడియంట్ అనేది మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాలు అనేవి నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నవారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పని లేదండి. అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి, ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ మీకు నేను పెట్టగానే ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.